వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. దేశ సేవకు అంకితమైన ఉద్యమాల ఊపిరి, నిరంకుశ నిజాం వ్యతిరేకి నికాసైన తెలంగాణ వాది, పదవులను తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త, విమర్శనోద్యమంలో వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా కొండంత ప్రతిష్టతను కొంతైనా తెలుసుకుందాం. నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27 జన్మించాడు. స్వతంత్రోద్యమంలో మరియు నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నాడు. 1952 ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా ఎన్నికై 1971 వరకు శాసనసభ్యుడిగా కొనసాగాడు. నికాసైన తెలంగాణ వాది, తెలంగాణ కోసం 1969 మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969 మరియు 2009 నుండి 2012 తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా ఎనలేని కృషి చేశాడు. ఇక ఆయన సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో మరణించాడు. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తల్లి మరణించింది. రాజురామానికి గర్లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాభ్యాసం ఆసిఫాబాద్లో, న్యాయశాస్త్ర విద్య హైదరాబాద్లో పూర్తి చేశారు. 1940 న్యాయవాద వృత్తి చేపట్టారు. బాపూజీ భార్య శకుంతల, ఈమె వైద్యురాలు. వీరికి 2 కుమారులు, 1 కూతురు. 1 కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశ సేవలో వీరమరణం పొందారు. కత్తి పట్టిన వాడే యుద్ధం చేసినట్టు కాదు, కలం హలం ఏదైనా వారి వారి రీతిలో వారు పోరాటం చేయడమో యుద్ధమే. 1940 న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం వ్యతిరేకంగా పనిచేసే వారి తరఫున పోరాడి కేసులు గెలిచేవారు. ఇక 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజలంతా సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిత్య కృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడాడు. ఇక డిసెంబర్ 4 నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా ఉన్నాడు. కానీ అజ్ఞాతంలో ఉండి ప్రాణాలు దక్కించుకున్నాడు. 1952 బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. 1957 చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. 1962 స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్పడిన అక్రమాలపై కేసు వేసి విజయం సాధించాడు. 1967 భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972 భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973 పివి నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. ఇందిరాగాంధీ ఒప్పుకున్నను అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరును ప్రతిపాదించి ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఇక 1958 సచివాలయం సమీపంలో హుస్సేన్సాగర్ తీరాన ప్రస్తుత నక్లిస్ రోడ్డుపై భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002 చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నీలమట్టం చేయగా కోర్టు తీర్పు బాబూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22/9/2012 నాడు జలదృశ్యంలో జరిగింది. ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవన విశ్వవిద్యాలయంకి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు.